హావ్యూర్స్ అర్జునుడు ఆ యుద్ధక్షేత్రం నిలిచాడు కానీ మనసు కకావికలమైపోతా ఉంది ఎదురు ఉన్నటువంటి తండ్రులను తాతలను గురువులను అన్నదమ్ములను అందరిని చూసి ఇక ఆ క్షణం నా వల్ల కాదు అని చెప్పేసి కృష్ణుడితో పలుకుతూ ఉన్నాడు ఇక చివరికి ఇక నీవే దిక్కు అని చెప్పేసి అంటున్న క్షణాలు ఇవి అవేంటంటే కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సముద్ధ చేతః ఎచ్రేహ సాన్నిశ్చం బ్రూహి తన్మే శిక్షస్తేహం సాది మాం త్వాం ప్రపన్నం కార్పణ్య దోష కారణమున నేనిప్పుడు నా స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోతుని అంటే కార్పణ్యం అంటే లోభం ఓకే దోషం అంటే బలహీనత ఏది నాకు ఉత్తమమో నిశ్చయముగా తెలుపుమని నిన్ను అడుగుతున్నాను నేనిప్పుడు నీకు శిష్యుడును మరియు శరణాగతుడును దయచేసి నాకు ఉపదేశము కావింపు ఇక నా వల్ల కాదు నేను నీ శిష్యుణ్ణి శరణాగతుణ్ణి ఏం తెలియటులా నువ్వు ఏది చెప్పేది నేను చేస్తా నువ్వు నాకు చెప్పు కృష్ణ అని అంటూ ఉన్నాడు సో మన ఎఫర్ట్స్ అన్నీ మనం చేసిన తర్వాత ఇక మన వల్ల కావట్లేదు అన్నప్పుడు ఏదోటి చేద్దామని చేయకూడదు దానికి కరెక్ట్ అయినటువంటి పర్సన్ ఎవరో వారిని మనం అడగాలి అదే ఇక్కడ అర్జునుడి ద్వారా తెలుస్తూ ఉంది చాలామంది ఏదో చేసేద్దాంలేరా అని చెప్పి చేసేస్తున్నాడు చేయకూడదు నీ ఎఫర్ట్స్ అన్ని పెట్టు ఎదురు రిజల్ట్ కనిపించడం వల్ల అప్పుడు ఏం చేయాలి ఎవరికి ఈ విషయం చెప్తే కరెక్ట్ వేళ నీకు గైడెన్స్ వచ్చిందో వాళ్ళని అడగాలి సో అర్జునుడు తెలుసుకున్నాడు పక్కనే ఉన్నటువంటి దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడి గురించి ఇంకా అప్పుడు ఏమంటున్నాడంటే నా హి ప్రపశ్యామి మమాపనుజ్యాత్ యోక మృత్యోనపంద్రియాణం అవాప్య భూమా వసపత్న వృద్ధం రాజ్యం సురాణమపి చాధిపథ్యం ఇంద్రియములను శోషింపజేయనటువంటి ఈ శోకమును తొలగించుకున్న మార్గమును నేను గాంచలేకున్నాను నా వల్ల కావటం వల్ల ఏది కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అసలు నాకు ఎలా అర్థం కావటం వల్ల దేవతల స్వర్గాది పథ్యం వలె సంపద్యమృద్ధమగు అంటే ఈ దేవతల స్వర్గాది పథ్యం ఎలాగైతే ఉందో అటువంటి గొప్పదైనా సరే శత్రురహితమగు రాజ్యమును దరిద్రపై సాధించను ఈ శోకము నేను తొలగింపు కొనజాలను అంటే దేవతల స్వర్గంలో ఉన్నటువంటి ఎంత గొప్పగా ఉంటూ ఉంటారో శత్రువులు చంపినేను అటువంటి రాజ్యాన్ని పొందినా సరే నేను నా బాధని ఆపుకోలేను నా వల్ల కాదు అటువంటిది ఇక నాకెందుకు అని అంటా ఉన్నాడు ఇక అప్పుడు సంజయుడు చెప్తాడు అర్జునుడు ఈ రకం బాధపడిపోతున్నాడయ్యా అని చెప్పేసి మొత్తం చూస్తూ ఉన్నాడు కదా ఇక ధృతరాష్ట్రుడితో ఏమంటూ ఉన్నాడంటే ఏవ ముక్త హృషికేశం గుడాకేశ పరంతభ నా యోస్న ఇది గోవింద ముక్త తూష్ణం బభూవహ సంజయుడు పలుకుతున్నాడు శత్రువులను తపింపజేయు అర్జునుడు ఈ విధముగా పలికి పిదప శ్రీకృష్ణుడితో గోవింద నేను యుద్ధమును చేయను అని పలికి మౌనము వహించను చూసావా ధృతరాష్ట్ర శత్రువులను అవలీలగా ఎదుర్కొనే అర్జునుడు సైతం చెప్పాల్సింది మొత్తం చెప్పి శ్రీకృష్ణుడితో నా వల్ల కాదు ఇక నేను యుద్ధం చేయనని అంటున్నాడు అయ్యా అని చెప్పేసి అంటున్నాడు ఇక అప్పుడు దేవదేవుడు తమువాచ హృషికేశ ప్రహసన్నీవ భారత శివనయోరు భయోర్మధ్యే విషిదంతమిదం వచః ఓ భరత వంశీయుడా ఈ కౌరవ వంశం వచ్చేసి భరతుడి పేరు మీద లైక్ ఆవేలం ఓ భరత వంశీయుడా ఇరు సేనల నడుమ శ్రీకృష్ణుడు నవ్వుచున్న వాలువలే ఆ సమయమున దుఃఖితుడైన అర్జునుడితో ఇట్లు పలికెను సంజయుడు ధృతరాష్ట్రుడితో అంటూ ఉన్నాడు ఓ భరత వంశీయుడా ఇరు సేనల మధ్య శ్రీకృష్ణుడు నవ్వుచున్న వాలువలే ఉంటూ ఆ సమయమున దుఃఖంతో బాతున్న అర్జునుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు అంటే గుర్తు చేస్తున్నాడు అయ్యా ధృతరాష్ట్ర మీ వంశం ఎంత గొప్పదో మీకు తెలుసా తెలుసుకోండి అన్న వేళ ఇండైరెక్ట్గా హింట్ ఇస్తూ అర్జునుడు ఇంత బాధపడ్డాడు కదా మనందరి కోసమే మీ కురువంశం కోసమే అటువంటి సమయంలో అర్జునుడి బాధను చూసి శ్రీకృష్ణుడు నవ్వాడయ్యా నవ్వి ఏమని పలికాడు ఏంటి అన్నది మనం రేపు డిస్కస్ చేద్దాం సో ఈ రోజు దానిలో నేను మరలా చెప్పిన గుర్తుంచుకోండి మన ఎఫర్ట్స్ ఎన్నైనా సరే పెడుతూ ఉంటాం బట్ అవటంలా అప్పుడు ఏం చేయాలి దాని గురించి తెలిసిన వాడిని అనుభవం ఉన్నవాడిని తెలియకుండా సరే ప్రాపర్ వేలో గైడ్ చెలిగిన వాడి యొక్క సలహా మనం తీసుకోవాలి అదర్వైజ్ చేసినంతా కూడా బూడిద పాలైపోయింది అలా అవ్వకుండా ఉండాలి సో అది ఈరోజు మనం నేర్చుకున్నటువంటి లెసన్ యొక్క ఒక చిన్న పాఠం అనుకోవచ్చు.